విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇజ్రాయెల్లో పర్యటిస్తూ ప్రాంతీయ ప్రపంచ స్థాయి సమస్యలపై చర్చించినట్లు మంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు. కోవిడ్ టీకా సర్టిఫికేషన్ పరస్పర గుర్తింపుపైన సూత్రపాయకంగా అంగీకారం తెలిపినట్లు జైశంకర్ వెల్లడించారు. 5 రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో భారత సంతతికి చెందిన యూదులు ఇండోలజిస్టులు ప్రస్తుతం ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాల్లో విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులు భారీ పరిశ్రమల నిర్వాహకులు పలు వ్యాపారవేత్తలతోనూ ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు మరింత బలపడేలా కృషి చేయాలని వారికి సూచించారు. How should we further augment the contact and collaboration between scientists, students, and startups? I'll be discussing these issues and others in my meetings during my visit. Next year marks the 30th anniversary of full diplomatic relations between India and Israel. India is celebrating the 75th year of our own independence. In 2020,